హాయ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ 360 విత్ మీ శ్రావణి. ఒరేగాన్లోని హ్యూజన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్లో అమెరికా లెజెండరీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్య పథకం సాధించింది. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. క్వాలిఫికేషన్స్ రౌండ్లో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాజిర్ షా 5వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాజిర్ షా 2 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫుట్బాల్లో పెను సంచలనం నమోదైంది. బెయర్న్ మ్యూనిచ్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాడు రాబర్ట్ లెవండోస్కీ కొత్త చరిత్ర నమోదు చేశాడు. కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5 గోల్స్ కొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. 6 జట్లతో కూడిన మహారాజా టీ20 లీగ్ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ క్రీడలకు జంబో టీంను ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా అవతరించింది పీవీ సింధు. తాజాగా చైనా క్రీడాకారిణి వాంగ్ జియీని ఓడించి షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది.